అపూర్వముత్యం చందమామ కథ. మాలవ దేశాన్ని ఏలే భూపసింహుడికి ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు సురూప. సురూప అందాల భరిణ. ఆమెను వివాహమాడవలనని ఎంతోమంది రాకుమారులు ఉవ్విల్లూరుతుండేవారు. కానీ అపురూప సౌందర్య రాశి అయిన తన కుమార్తెను అందచందాలతో పాటు శౌర్య సాహసాలు కూడా కలిగిన రాకుమారునికి ఇవ్వవలనని భూపసింహుడు నిశ్చయించుకున్నాడు. ఈ పని నెరవేరటానికి రాజు ఒక ఆలోచన చేశాడు. అది ఏమిటంటే, భూపసింహుడి వద్ద ఒక అపురూపమైన ముత్యం ఉన్నది. అది దాదాపు బాతుగ్రుడ్డంత ఉంది. ఈ ముత్యాన్ని పోలిన మరొక ముత్యాన్ని ఎవరైతే తీసుకురాగలుగుతారో వాళ్ళకి తన కుమార్తెని ఇద్దామని నిశ్చయించుకున్నాడు. అదే ప్రకారం ఆయన ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో ప్రకటించాడు. ఎంతోమంది రాకుమారులు మేము తెస్తామంటూ బయలుదేరి వెళ్ళారే, కానీ వెళ్ళిన వాళ్ళలో ఒక్కరూ తిరిగి రాలేదు. చివరికి నర్మదుడనే రాకుమారుడు ఈ సాహస కార్యానికి పూనుకొని ముందుకు వచ్చాడు. నర్మదుడు బయలుదేరిపోయి 10 క్రోసులు సాగి మార్గాయాసం చేత ఒక చెట్టు కింద చతికిల పడ్డాడు. అలా ఒకసారి పైకి చూసేసరికి చెట్టు మీద 2 నీలకంఠ పక్షులు కనబడినాయి. అవి దుఃఖంతో ఉండటం కనిపించింది. నర్మదుడు వాటి మంచి చెట్లు అడిగేసరికి తమకు గల ఒక్కగానొక్క బిడ్డను ఉదయాన్నే వేటగాడు తీసుకుపోయాడని, అదే తమ దుఃఖానికి కారణమని చెబుతూ వాడు పోయిన దిక్కును కూడా పక్షులు ఆనవాలు చెప్పినాయి. వెంటనే నర్మదుడు పక్షులు చెప్పిన దిక్కుగా పోయి ఎలానో వేటగాడి జాడ కనుక్కున్నాడు. బాబు నాయన, పత్యానికి కావలసి వచ్చింది. 1 నీలకంఠ పక్షి ఇచ్చి పుణ్యం కట్టుకోమంటూ బ్రతిమలాడేటప్పటికీ వేటగానికి మనసు కరిగి ప్రొద్దుట పట్టిన నీలకంఠ పక్షిని తెచ్చి ఇచ్చాడు. నర్మదుడు వానికి 2 వరహాలు బహుమతిగా ఇచ్చి పక్షి దంపతుల ముద్దు బిడ్డను తెచ్చి అప్పగించేసరికి వాటి ఆనందానికి మేరలేకపోయింది. ఆ పక్షులు అప్పుడు, ఓయి నర్మద, నీవు చేసిన మేలు ఈ జన్మలో మరువలేము. మా వల్ల నీకు కావలసిన పని చెప్పు. ఈ విధంగా కొంచెమైనా నీ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తామని అతనిని వేడుకున్నాయి. అందుకు నర్మదుడు తను బయలుదేరిన పనిని గురించి వివరాలు చెప్పగా, నర్మద, నీకు కావలసిన ముత్యం యొక్క పుట్టుపూర్వోత్తరాలు మాకు తెలుసు. త్యాగమూర్తివైన నీకు ఈ రహస్యం చెప్పటం వల్ల ప్రపంచానికి ఉపకారం అవుతుంది. మేము తరిస్తాము అనగానే నర్మదుడు శ్రద్ధగా కూర్చొని వాటి మాటలు ఆలకింపసాగాడు. ఓయి నర్మద, పూర్వకాలమందు మానస సరోవరంలో నివసించే ఒక హంస సరస్సు గట్టును గుడ్లు పెడుతూ ఉండేది. అవి ఎండలో ఎండి ఈ ముత్యాలుగా తయారయ్యేవి. ఈ గుడ్లలో ఒకటి జరాసంధుని దగ్గర ఉండేది. కాలక్రమేణా అతని ఖజానా భూపసింహునికి చిక్కింది. అందులో దొరికిన ఆ ముత్యమే ఇప్పుడు అతని వద్ద ఉన్నది. ఈ ముత్యానికి జత అయినది కిన్నెర రాజైన కుబేరుని వద్ద ఉండేది. వానిని కుబేరుడు సామంతుడైన విరూపాక్షునికి బహుమతి చేశాడు. విరూపాక్షుడు ఇప్పుడు సింహల ద్వీపాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ ముత్యం పుట్టుపూర్వోత్తరాలు ఎవరైతే చెప్పగలడో వానికి అర్ధరాజ్యంతో సహా ఆ ముత్యాన్ని తన కుమార్తెను ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మొత్తం ప్రపంచంలో ఇలాంటి ముత్యాలు 2 ఉన్నాయి. తరువాత పరమశివుని ఆజ్ఞ వల్ల ఆ హంసలు గుడ్లు పెట్టడం మానివేశాయి. అందుచేత భూపసింహుని వద్ద నున్న ముత్యానికి జతపడే ముత్యం సింహల ద్వీపంలో తప్ప మరెక్కడా దొరకదు అని నీలకంఠ పక్షులు చెప్పాయి. నర్మదుడు ఆ నీలకంఠ పక్షులకు కృతజ్ఞతలు తెలిపి తిన్నగా సింహల ద్వీపానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను ఆకలి దెబ్బలకు ఓర్వలేకపోయాడు. కొంచెం దూరాన మండుటెండలో తెల్లగా ఏదో తలతలా మెరుస్తూ కనిపించేసరికి అది నీరు అనుకొని ఎలానో ఆ స్థలం చేరుకున్నాడు. తీరా చూడగా అది ఒక మహాసర్పం. ఇంత సుందరమైన సర్పాన్ని చంపడానికి చేతులు రాక నర్మదుడు ఆలోచనతో అలాగే నిల్చొని ఉండగా చుట్టలు చుట్టుకొని ఉన్న ఆ మహాసర్పం అతన్ని మానవ భాషలో పలకరించి కుశల ప్రశ్నలు అడిగి, నీకు నీళ్లు చూపిస్తాను నాతో రమ్మంటూ ఒక చీకటి గుహకు తీసుకుపోయింది. ఆ గుహ దాటగానే చక్కటి తోట, పెద్ద భవనము కనిపించినాయి. అనేక మంది గంధర్వ కుమారులు ఆర్ఘ్యపాద్యాదులు పట్టుకువచ్చి నర్మదుడిని పూజించారు. నర్మదుడు సేద తీర్చుకొని అలా ఎదురు చూసేసరికి తన వెంట వచ్చిన మహాసర్పం కూడా ఒక గంధర్వునిగా మారిపోవటం గమనించి ఆశ్చర్యపడి అతని చరిత్ర చెప్పమని కోరాడు. అందుకు ఆ గంధర్వుడు, శాపవశాన నేను ఈ మహాసర్పం రూపం ధరించవలసి వచ్చింది. నీ దర్శనం వల్ల నాకు శాప విముక్తి అవుతుందని మా గురువుగారు చెప్పారు. అందుకనే ఇప్పటి వరకు నీకోసం కాచుకొని ఉన్నాను అని చెప్పగా అది విని నర్మదుడు చాలా సంతోషించాడు.
తమ రాకుమారునికి శాప విముక్తి కలిగినందుకు ఆ రోజున గంధర్వ నగరం అంతా ఎంతో సందడిగా ఉంది. మరునాడు నర్మదుడు వారికి నమస్కరించి సెలవు తీసుకుంటానగా వారు ఎంతగానో ఉచిత మర్యాదలతో అతన్ని కొన్ని యోజనాల దూరం వరకు సాగనంపారు. అంతేకాదు, ఎప్పుడు నర్మదుడు నడక సాగించడం కష్టమనుకుంటే అప్పుడు తమని తలుచుకుంటే ఒక రెక్కల గుర్రం ప్రత్యక్షమయ్యేటట్టు వరం ఇచ్చారు. నర్మదుడు మళ్లీ బయలుదేరి పోతూ ఉండగా దారిలో దిగులుగా కూర్చొని ఉన్న ఒక కిన్నెర కుమారుడు కనిపించి ఇలా చెప్పసాగాడు. సింహల దేశపు రాకుమార్తె యొక్క అపురూప సౌందర్యాన్ని గురించి విని వెళ్లాడవాలని నిశ్చయించుకున్నాను. కానీ ఆ రాజు తన ఖజానాలో నుంచి బాతుగుడ్డంత ముత్యం తెప్పించి దీని పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకోగలిగిన వారికి నా కుమార్తెని ఇస్తానన్నాడు. అందుచేత ఏమి చేయటానికి పాలుపోక ఇక్కడ ఇలా కూర్చున్నాను అన్నాడు. నర్మదుడు ఆ కిన్నెర కుమారునికి ధైర్యం చెప్పి తన వెంట రమ్మన్నాడు. ముందున్నది రాక్షసుల దేశం కనుక తగిన జాగ్రత్తలతో ఉండాలని నర్మదుడు గంధర్వుల్ని తలుచుకున్నాడు. వెంటనే ఒక రెక్కల గుర్రం వాళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది. ఇక భయమేం లేదనుకొని వాళ్ళిద్దరూ ఆ గుర్రం మీద ఆకాశ మార్గాన్ని ఎగిరి అనేక చిత్రాలు చూసుకుంటూ పోయి ఒక పెద్ద అడవిలో దిగారు. దిగి గుర్రాన్ని ఒకచోట కట్టివేసి ఫలాలు ఏమైనా దొరికితే తిన్నామని చెట్ల కిందకు పోయారు. ఇంతలో ఒక రాక్షస గుంపు వచ్చి వారిని పట్టుకొని, భలే భలే, ఇన్నాళ్ళకు మనకు మన రాజుకు మళ్ళీ నరమాంసం దొరికింది అంటూ సంతోషంతో తీసుకుపోయారు. ఈ వార్త తెలిసి ఆ రాక్షసరాజు, వీరిని జాగ్రత్తగా ఉంచండి, ఎల్లుండి ఆరగిస్తాను అనగానే భటులు వారిని ఖైదు చేసి ఉంచారు. నర్మదుడు తను పట్టుబడినందుకు విచారించలేదు. కానీ నిష్కారణంగా కిన్నెర రాకుమారుడు తన మూలాన ప్రాణాపాయం కలిగింది అని చాలా దుఃఖించాడు. అయితే వీళ్ళిద్దరినూ చూసినప్పటి నుంచి వృద్ధుడైన కాపలావానికి వారిని గురించి ఒక మంచి భావం ఏర్పడి అందరూ నిద్రించుగా చూసి వాళ్ళ చరిత్ర అడిగి తెలుసుకున్నాడు. నర్మదుడు ఉన్నది ఉన్నట్టు చెప్పగానే వాడి మనసు కరిగిపోయి వెంటనే వారిని విడిచిపెట్టి, పోయిరండి బాబు, మీకు జయమవుతుంది అంటూ దీవించాడు. అపరిమితమైన సంతోషంతో వారు తమ రెక్కల గుర్రాన్ని ఎక్కి మళ్ళీ ప్రయాణం సాగించి ఒక పట్టణం కనబడే వరకు అక్కడ దిగారు. వారు దిగి దిగడంతోనే కొంతమంది భటులు వారిని బంధించి ఆ దేశ ఆచారం ప్రకారం రాజు ఎదుట నిలబెట్టారు. తీరా చూడగాది వారు వెళదామనుకుంటున్న సింహల ద్వీపమే అని తెలిసింది. రాజు రెండే రెండు మాటల్లో వారి సంగతి సందర్భాలు తెలుసుకొని రాజమర్యాదలతో వారిని సత్కరించాడు. కొంచెం స్థిమితపడగానే నర్మదుడు తాను నీలకండ పక్షుల వల్ల విన్న వృత్తాంతమంతా పొసగుచ్చినట్లు చెప్పేసరికి కిన్నెర కుమారుడు ఆశ్చర్యభరితుడైనాడు. రాజు సంతోషం పట్టలేక స్వయంగా దిగి వచ్చి నర్మదుడిని చేయి పట్టుకు తీసుకువెళ్లి సింహాసనం మీద తన పక్కన కూర్చోబెట్టుకుని తన శబ్దాన్ని వెల్లడించాడు. ఇందుకు నర్మదుడు, మహారాజా, మీ మాటలకు నాకు ఆనందమైంది. అయితే ఈ కిన్నెర రాకుమారిని కోరిక తీర్చవాలని నేను మనసులో నిశ్చయించుకొని ఉన్నాను. కనుక అపురూపమైన ఈ ముత్యం నాకు చాలు. అందాల భరిణి అయిన నీ కుమార్తె అనే ఆణిముత్యాన్ని ఈ నా స్నేహితునికి ఇచ్చినట్లయితే చాలా సంతోషిస్తానని చెప్పగానే నర్మదుని హోందాకు ఉపకార బుద్ధికి మెచ్చుకొని సింహలరాజు తన కుమార్తెను ఆ కిన్నెర రాకుమారునికి వివాహం చేశాడు. తర్వాత నర్మదుని కోరిక ప్రకారం తన వద్దనున్న ఆ ముత్యాన్ని ఆపయాయంతో అతనికిచ్చి సాగనంపాడు. ఈ విధంగా అనేకమైన శ్రమలకు ఎదుర్కొని అపూర్వమైన ముత్యాన్ని సంపాదించడమే కాక కిన్నెర రాకుమారికి తను అనుకోకుండా చేయగల సహాయానికి నర్మదుడు ఎంతో సంతోషించి అతని నచ్చటనే వదిలి తను తిరిగి మాలవ దేశం చేరుకున్నాడు. ఇన్నాళ్లకు తన ముద్దుల కుమార్తెకు తగిన వరుడు లభించినందుకు భూపసింహుడు కూడా ఎంతో ఉప్పొంగిపోయాడు. ఆ వెంటనే ఒక సుముహూర్తాన ఆకాశమంత పందిరి కింద భూదేవంత అరుగువేసి వారిద్దరికీ అతి వైభవంగా వివాహం చేశాడు. దంపతులిద్దరూ చిలుక గోరింకల్లాగా హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు.